చేశారు కదా, 100,00,000 ప్రజాధనం వృధా అయిందని చెప్తున్నారు. దీని గురించి మన కాళేశ్వరం ప్రాజెక్ట్పై ఏ విధంగా ఈ 100,00,000 రికవరీ చేస్తారు, ఎటువంటి పరిస్థితుల్లో రికవరీ చేసే పరిస్థితి ఉందా, లేకపోతే అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఒకవేళ తెలంగాణ టీఆర్ఎస్ అధ్యక్షులు కానివ్వండి, టీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు కానీ ఎవరో ఇవ్వాలండి, వీటన్ని గురించి మనం తెలుసుకోండి. సార్ నమస్కారం. సార్ చెప్పండి సార్, 100,00,000 అంటే ఒక మామూలు విషయం కాదు. నార్మల్ ప్రజలు ఒక విధంగా బ్యాంక్లో ఒక 1,000 రూపాయలు 2,000 లోన్ తీసుకునే పరిస్థితి ఉందా కానీ ఎగ్జాక్ట్ గా జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంది. 100,00,000 వృధా అయిందంటున్నారు. ఇది ఏ పరిస్థితికి కారణం దారి? సొమ్ము వృధా అయింది అని ముందు దానిపైన సమగ్రంగా దర్యాప్తు, అసలు ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ నియమాలను ఉల్లంఘించారు, ఇవన్నీ కూడా తేడా. అప్పుడు దానికోసమే గవర్నమెంట్ కమిటీ వేయాలని చెప్పి ఇప్పుడు మనకు అర్థమైన వాస్తవాలను బట్టి, మనకు అందిన అందుబాటులో ఉన్న సమాచారం బట్టి ప్రైమా ఫేసి కేసు అంటమ్మా. అంటే ప్రాథమికంగా ఈ సమాచారం ఆధారంగా ప్రాథమిక తీసుకొని రావాలి. దాంట్లో టెక్నికల్ సమస్యలు ఏంటి, ఆర్థికంగా జరిగినటువంటి అరాచకం ఏంటిది, అసలు నిర్ణయాలు తీసుకునేటప్పుడు నియమాలను ఏ మేరకు పాటించింది, పద్ధతులను ఏ మేరకు పాటించింది, ఇవన్నీ కూడా తేలవలసినటువంటి అవసరం ఉంది. ఆ విచారణ జరిపితే అప్పుడు వాస్తవానికి ఎక్కడ తప్పు జరిగింది, ఎవరు తప్పు, దీనికి బాధ్యులు అనే విషయాలు వెలుగులో సరిపోయింది. 100,00,000 వృధా అయిపోయింది. ఒకవేళ రీడిజైన్ చేసిన ఈ మోడల్ని రీడిజైన్ చేయడానికి అయినా ప్లానింగ్ మీరు సూచించే ప్రసక్తి ఉంటుంది? అది మళ్ళా నిపుణులు తేల్చాలి. మనం ఎట్లా అంటాం, మనకు అర్థమైన మేరకు దాంట్లో సమస్యలు ఉన్నాయి. మనం అనేది ఏంటంటే ముందు నిపుణులు దీన్ని పరిశీలించే అసలు పనికొస్తుందా రాదా అనేది ముందు తేల్చాలి. తేల్చిన తర్వాత దాని మీద ఏం చేయాలనేది నిపుణుల సూచనల మేరకే గవర్నమెంట్ తీసుకోవాలి, నిర్ణయాలు తీసుకోవాలి తప్ప అట్లా ఒక విచారణ లేకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం అంటే ఒకవేళ చేసే పరిస్థితి లేకపోతే ఎటువంటి నాయకులు అంటే దీంట్లో ఎంతమంది నాయకులు ఉన్నా ఎటువంటి సిబిఐ సిబిసిఐడి అటువంటి ఎంక్వైరీ జరిగితే కానీ వాస్తవాలు బయటకు వస్తే తప్ప దాన్ని మళ్ళా నెక్స్ట్ స్టెప్ ఏంటనేది మనం ఇప్పుడు మాట్లాడాలి. ఇప్పుడు మనకు అర్థమైంది, గట్టిగా చెప్పవలసింది ఏంటంటే నిధుల దుర్వినియోగం జరిగింది. చాలా దాన్ని గంగలబోసినట్టే వాస్తవానికి. ఇది మొదటి విషయం. రెండవది మనం చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే ఇది కేవలం ఏదో అనుకోకుండా జరిగింది కాదు, యాదృచ్ఛికంగా జరిగింది కాదు, ఉద్దేశపూర్వకంగానే ఈ నిర్ణయాలు తీసుకున్నారు. అన్నీ ఆలోచించి ఈ తప్పుడు నిర్ణయాలు ప్రభుత్వం తీసుకున్నది కొంతమందికి మేలు చేసే ఆలోచనతో అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఈ రెండు అర్థమైన తర్వాత జరగవలసింది ఏంటంటే లోతైన విచారణ జరగాలి. చాలా పిన్ పాయింట్ ఎవరు తప్పు చేసిండ్రు, ఏం తప్పు చేసిండ్రు, ఎట్లా చేసిండ్రు అనేది తేలాలి. తేలితే ఇంకా దానిపైన క్రిమినల్ చర్యలు తీసుకోవటం అనేది అవసరం. చర్యలు అవసరమైతే కనబడుతుంది, కానీ ఎవరి మీద ఎట్లా తీసుకోవాలనేది మాత్రం మళ్ళీ సమాచారం పూర్తిగా విషయాలు తెలియదు. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనతో పాటు వికల్గా గారు ఉన్నారండి. ఈ రీడిజైనింగ్ ప్లాన్ ఎలా ఉంది ఇప్పుడు చూశారు కదా, ఇంజనీరింగ్ ఫోరంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై 100,00,000 వృధా జరిగిందని చెప్తున్నారు. దీంట్లో వివరణ ఇవ్వబోతున్నారు వికల్గా గారు. సార్ నమస్కారం, సార్ చెప్పండి. నమస్కారం అండి. ఈ కాళేశ్వరం అనేది ఒరిజినల్గా దానికి తుమ్మిడి కట్టి తర్వాత అతనైతే ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉండే, అది 16,00,000 ఎకరాలకు ఆ రోజు డిజైన్ చేశారు. దాన్ని ఒక 60 కిలోమీటర్ల కెనాల్ కూడా ఎక్స్కవేషన్ చేసి ఒక 6-7 వేల కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టారు రాజేశ్వరి పీరియడ్లో. అది సరిపోదు నీళ్లు అక్కడ సరిపోవని రీడిజైనింగ్ కాళేశ్వరం తీసుకొచ్చారు. అది 90% నా యొక్క ఎక్స్పీరియన్స్లో అవసరం లేదు. అయితే దీనికి అవసరం లేకున్నా దాన్ని కిందికి తీసుకొచ్చే వరకు దాని యొక్క రీడిజైన్ కాస్ట్ 100,00,000 పెరిగింది. అది అంతకుముందు 38,000 కోట్లు, అందులో 8,000 దాకా ఖర్చు పెట్టారు. ఇంకా 30,000 కోట్లు ఆ రోజులలో స్టార్ట్ చేస్తే అది ఎక్కువ ఇంకొక 20,000, 25,000, 50 నుంచి 60,000 కోట్ల మధ్యన అయిపోయాడు. ఇదే 16,00,000, ఇదే దీనికి తీసుకొచ్చేసి
దీనికి ఈ కాళేశ్వరము, అన్నారము, సుద్దిల్లు అనే ప్రాజెక్ట్స్ రీడిజైనింగ్ చేసి ఎత్తిపోతల పద్ధతి కింద చేసి ఒక 30,000 కోట్లు ఈ రీడిజైనింగ్ నుంచి మేడిగడ్డ నుంచి ఇది చేశారు. ఆ 30,000 కోట్లు అవసరం లేదు. తర్వాత ఇంకొక టీఎంసీ అని అదొక 20,000 కోట్లు. ఇట్లా అవసరం లేకుండా ఒక 40-50 వేల కోట్లు వేస్ట్ అయినాయి. మిగతాది ఒక 60-50 వేల కోట్ల వరకు రిజర్వాయర్స్ కట్టారు, టన్నెల్స్ చేశారు, మోటార్లు పెట్టారు. అది ఎక్కడ వేస్ట్ కాదు. ఇవాళ కాకుండా రేపైనా పనికి వస్తుంది. కానీ ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల అది టోటల్ వేస్ట్ అని నా అభిప్రాయం. కాబట్టి ఒక 40,000 కోట్ల వరకు అవసరం లేకుండా ఖర్చు పెట్టింది, అది క్రిమినల్ వేస్ట్ అని నా ఆలోచన. అక్ర మార్గంగానే అనుకోవాలి. ఇక అందరూ కలిసి ఉండండి అందులో. అది ఇక డబ్బును అనవసరంగా ఎందుకు ఖర్చు పెట్టారంటే దాని వెనుక ఏదో ఒక కారణాలు ఉంటేనే వేస్ట్ చేస్తారు. అది పబ్లిక్ మనీ అయినా కానీ కొంత స్వార్థ పనులు, స్వార్థ ప్రయోజనాలు, తర్వాత ఇంకెన్నో ప్రయోజనాల కొరకు ఇది ఒక కుట్రపూరితంగా ఈ రీడిజైన్ అని నా అనుభవం అండి. దీనికి సంబంధించి ముఖ్యంగా ఎవరు ఉండబోతున్నారు? దీనికి భాగ్యవంతమైంది ఇంజనీర్లు కూడా రెస్పాన్సిబుల్లే. ఆ రోజులలో ఇక పొలిటికల్ వాళ్ళు అందరికి తెలిసిన వాళ్ళే కాబట్టి అందరూ ఒక దుర్మార్గమైన సంపాదన కొరకు చేసినట్టు నా యొక్క అభిప్రాయం అండి. చెప్పారు దీనిలో ఇంజనీర్స్ కూడా పాల్పంచుకున్నారని తెలుస్తుంది. ఈ రీడిజైనింగ్లో దాదాపు 40,000 కోట్లు దీంట్లో అక్రమంగా రీడిజైనింగ్ ప్లాన్కి ఖర్చు పెట్టారు. ఇది అనవసరంగా వేస్ట్ అని చెప్తున్నారు. ఈ ఇంజనీరింగ్ ప్లాన్ సాక్షాత్ ఇంజనీర్ గారు కూడా మనకు పోతున్నారు. వేచి చూద్దాం ఈ ఇంజనీరింగ్ ప్లాన్లో ఎలాంటి కంపెనీ చేయబోతుందో. సురేంద్ర గారు చెప్పిన మాటల్లో లోతైన విచారణ జరగాలి. 100,000 కోట్లు అంటే మామూలు విషయం కాదు. దీంట్లో ఎంతమంది ఉన్నా సరే బయటకు వచ్చి సీటీ సీఐడి ఎంక్వైరీ కూడా జరిపించాలని కోరుతున్నారు. ఒకవేళ ఇది రీడిజైన్కి ప్లానింగ్ ఉన్నా కానీ మేము నిష్ఠాతమైన ఇంజనీర్లతో కూర్చొని రీడిజైన్కి పనికి వచ్చేటట్టు చేస్తే చాలా బాగుంటుందని చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మొదటిగా లోతుగా పరిశీలిస్తేనే ఇక్కడ లోటుపాట్లు అనేవి బయటకు వస్తాయని చెప్తున్నారు. ప్రొఫెసర్ కోదండరాం గారు, కెమెరామెన్ కిరణ్తో రవికుమార్, రెస్ట్ సోమాజీ.